అనితల్లికి దెబ్బ తగిలిసింది నిన్న, చూస్తున్నారా? ఇక్కడ కిందకి పడిపోయింది మంచం నుంచి, ఇక్కడ పడిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చాను, బయటకు వచ్చి చూస్తే పెద్ద గాలి వస్తుంది, వర్షం పడేలా ఉంది. ఈరోజు వాతావరణం కూడా మారిపోయింది మొత్తం. చూస్తున్నారు తూర్పు కాస అసలు అయితే ఏం కనిపించట్లేదు. చినుగులు పడుతున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా? తారపల మీద కూడా చిన్న చిన్న చినుగు మరకలు కనిపిస్తున్నాయి. ఇదే మా ఇల్లు. ఈ తావు నుంచి ఇలాగ కిందకి వెళ్తే కింద కూడా ఒక వీధి ఉంది. ఇక్కడ లైన్గా ఇల్లులు అయితే చాలా తక్కువ కనిపిస్తాయి. ఎవరి గర్వుల్లో ఆలు కట్టుకొని ఉంటారు సపరేట్గా. ఇక్కడ కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడాల ఇల్లు. ఇతను కూడా అతని గర్వు దగ్గర కట్టుకొని ఉంటున్నారు. పిల్లలకి రెడీ చేస్తుంది స్కూల్కి వెళ్ళడానికి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వీధిలోనే ఎవరు లేరు, అందరు ఉపాధి పనులకు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. చిన్నపిల్లలు అందరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఉపాధి పనులు అవుతున్నాయి మా ఊర్లోన. మా వీధి వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. వీధికి అసలు వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పై వీధికి అసలు వెళ్తున్నాం మనం. పై వీధికి వచ్చాము. ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళలేదా మీరు? స్కూల్కి వెళ్ళలేదా? అందరు వెళ్ళిపోయారు. వెళ్ళరా స్కూల్కి? అవునా బావగారు? ఎక్కడికి వెళ్తున్నారు బావగారు? బిల్డింగ్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మా ఊరు పోస్ట్ మాస్టర్ అంకుల్ వాళ్ళ ఇల్లు ఇది. పాత సచివాలయం ఇది చూడండి ఫ్రెండ్స్. మా ఊరు కొత్త సచివాలయం చూపిస్తాను ఫ్రెండ్స్, రండి నాతో పాటు. ఇదిగోండి చూస్తున్నారా కనిపించేది కొత్త సచివాలయం మా ఊరిది. అవి కూడా విలేజ్లు చాలా ఉన్నాయి. ఇది పైకి వెళ్ళే తావ్ ఇది. చాలా ఊర్లు ఉన్నాయి పైన కూడా. ఏమంటున్నారమ్మా? ఏం కూర? క్యాబేజ్ బొట్టు కూర వండుతున్నారు మా మిస్సెస్ గారు. సాల్ట్ లేదని కంప్లైంట్.